కడప జిల్లా మైదుకూరులో వెలుగు కార్యాలయ సిబ్బంది డ్వాక్రా మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుల పేరుతో జగనన్న ఆసరా పథకం డబ్బులు ఇవ్వడం లేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తూ ఆందోళన దిగారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా ఆసరా డబ్బులు చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది 11 నెలల బాకీ ఇప్పుడు కాదు. అప్పుడు అంచి మేము లెక్క 3 మాటలు 2 మాటలు 5 లక్షలు 7 లక్షలు తీసుకున్నాం. మరో 1 పది 7 లక్షలు తీసుకున్నాం. 1 పది 1.5 లక్షలు తీసుకున్నాం. మేము అదేం కట్టేస్తాం మొత్తం మళ్ళీ 3 లక్షలు మేము ఆ లెక్క తీసుకున్నాక అప్పుడు అంచి అప్పుడల్లా బాకీ అని లేవాలి. ఇప్పుడు బాకీ అంటే జగన్ వేసే లెక్కకు వచ్చా ఇప్పుడు బాకీ కట్టాలి. మీరు మీది 85,000 ఉంది, మీరు కట్టాలని డబ్బులు ఇవ్వాలి లేకుండా ఈయన తిరుగుతుంటారు. అంటే సంతకమే చేయను అంటారు. మీరు లెక్క కట్టండి, నేను సంతకం చేస్తాను. లేకుండా చేయను చేయను పోండి, ఎవరికైనా పోండి చేసుకోపోండి అంటారు. మా గురువుది కాదు ఇది, వాళ్ళ గురువుది. మా గురువులో వేసి 40,000 లెక్క తీసిండు. అట్టంగా ఎంత మాటలు ఇవ్వాలి లెక్కలు తీసి ఉంటారు సార్ అంగట లెక్కను. మరి దీనికి వేసి దీంట్లో లెక్క తీసిండ్రు 40,000. అది మాకు ఇప్పుడు చెప్పమని అడిగితే దానికి పలకనే పలకకుండా చూడు. ఆన్లైన్ లో లేవంటాను, బ్యాంక్ నుంచి పోతాను. బ్యాంక్ కాదు మాది, మా సొంత డబ్బులు మేము వేసినాం మీకు లెక్క అని వాళ్ళు అంటారు. 11 ఏళ్ళది లచ్చే 10,000 లెక్క బాకీ కడితే ఇచ్చాము, సంతకం పెడతాం లేకుంటే పెట్టమంటారు. మేము తీసుకోలే లెక్క, మేము తగలలేదని చెప్తాను. తగలలేదనే మీ ఉండే అంటారు. ఆడికి మా సంతకంకు వాళ్ళ సంతకంకు తేడా వస్తుంది కదా, టా చేయమంటాను అంటే అట లేదంట. కంప్యూటర్లో చూపించమంటే లేదంటారు. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.